నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రోజునామ సంవత్సరంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి, ప్రకృతి మాతను ప్రార్థించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం విస్మరణతోనే ఈ ఏడాది కరువు ఛాయలు, నీళ్లు లేక వెలవెలబోతున్న 23,000 పైగా చెరువులు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో చెప్పలేం, భవిష్యత్ బీఆర్ఎస్దే, మళ్లీ అధికారంలోకి వస్తామన్న హరీష్ రావు. పొద్దుతిరుగుడు పంటను మొత్తం కొనాలి, రైతులకు నష్టం కలిగించొద్దంటూ సీఎంకు హరీష్ రావు లేఖ. కేసీఆర్ హెచ్చరికతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి తెర. అమెరికా పరిసరాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనం, 50 ఏళ్ల తర్వాత సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ. సొంత మైదానంలో చెన్నై అదిరిపోయే ప్రదర్శన, వరుస విజయాలతో జోరు మీదున్న కోల్కతా చిత్తు. ప్రకృతికి రంగులద్దినట్లు అప్పుడే వచ్చిన మావి చివుళ్ళు కుహు కుహు అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు, సువాసనలు వెదజల్లే పూలు, నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. నేడు శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఉగాది పర్వదినాన్ని జరుపుకునేందుకు సిద్దమయ్యారు. ఇంటిల్లిపాది షెడ్రుష్ల ఉగాది పచ్చడిని ఆస్వాదించనున్నారు. అటు ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుంచి కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. చెట్లు చిగురుస్తే ప్రకృతిలో నూతన ఉత్తేజం మొదలవుతుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించనున్న నేపథ్యంలో ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటారని తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. కాంగ్రెస్ సర్కార్ అవగాహన రాయిత్యం వల్లనే రాష్ట్రంలో కరువు దాపురించింది. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో మండు టెండల్లోనూ చెరువులు నీటితో కళకళలాడాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కలతప్పాయి. చెరువులను విస్మరించడం వల్లే ఈ ఏడాది కరువు వచ్చిందని స్పష్టమవుతోంది. ఫలితంగా బోర్లన్నీ విఫలం కాగా రైతుకు దుఃఖమే మిగిలింది. తెలంగాణలో కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలనలో పూర్తిగా విధ్వంసమయ్యాయి. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగా మండు టెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. యాసంగి సీజన్లోనూ పంటలకు భరోసా లభించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చెరువులన్నీ కళతప్పాయి. ప్రాజెక్టుల్లో నీటిని వదలకపోవడంతో చెరువులు ఎండిపోయి నెర్రలు పారాయి. ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగానే కాలువల్లోకి నీటిని విడుదల చేయలేదని సర్కార్ సాకు చూపిస్తున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి ఎస్ఆర్ఎస్పీలో 78.66 టీఎంసీలు, మిడ్మానేరులో 23 టీఎంసీలు ఉండగా ఎల్ఎండిలో 19.42 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 16.03 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సింగూరులో 25.81 టీఎంసీలు, నిజాంసాగర్లో 16.16 టీఎంసీలు ఉండగా కడెన్లో 4.3 టీఎంసీలు, శ్రీశైలంలో 57 టీఎంసీలతో పాటు నాగార్జునసాగర్లో 157 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అందులో కొద్దిమేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను కనీసం 50% నింపినా ఈరోజు కరువు కోరల్లో చిక్కుకోవలసిన పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తమతో చర్చించింది కూడా లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం.
అదే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది దాదాపు 9 టీఎంసీలను లిఫ్ట్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్టు పరిధిలోని చెరువులను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిమేర నింపింది. ఇటీవల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ పరిధిలోని చెరువులకు, చెక్ డ్యాంలకు నీళ్లను వదిలింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,712 చెరువుల్లో ఏకంగా 23,211 చెరువుల్లో జలాలన్నీ అడుగంటిపోయాయి. 7,592 చెరువుల్లో 50% కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లోనే కొద్దిమేర జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 90% చెరువులు దాదాపు అడగంటిపోయాయి. మిగతా ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని చెరువుల్లోనూ కొద్దిమేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న క్రమంలోనే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి దాదాపు 20 లక్షల బోరుబావులుండగా వాటి కింద సాగైంది మాత్రం 23 లక్షల ఎకరాలు మాత్రమే. అది కూడా ఎప్పుడూ స్థిరంగా ఉన్నది లేదు. వానలు పడినా ఎండిపోవలసిన దుస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అమలు చేస్తున్న బహుముఖ జల సంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండుగలా మారింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాలు సాగవగా అందులో దాదాపు 45 లక్షల ఎకరాలు 30 లక్షల బోర్లు కిందనే సాగైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఏడాది చెరువులను నింపకపోవడం వల్లే బోర్లన్నీ ఫెయిల్ అవుతున్నాయని రైతులు వివరిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి కూడా అదే ప్రధాన కారణమని అర్థమవుతున్నది. మొత్తంగా ఇది ప్రభుత్వ అవగాహన రాహిత్యం ఫలితంగానే కరువు దాపురించిందనేది స్పష్టంగా తెలిసిపోతున్నది. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పంటను చివరిగించే వరకు కొనుగోలు చేయాలని హరీష్రావు డిమాండ్ చేశారు. రైతులకు 6,760 రూపాయల కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్రావు లేఖ రాశారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను వంచడమే అవుతుందన్నారు. తెలంగాణలో పండించిన మొత్తం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దిగుబడి అయ్యే 1,65,800 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంటలో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందని, మిగతా పంటను ఎంఎస్పీతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్కి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దుతిరుగుడు పువ్వు పంట వేశారు. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. మద్దతు ధర 6,760 చెల్లించి పంటను కొంటామని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయటం లేదు. దీంతో 75% పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవలసి వస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిగింజ వరకు రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో 37,300 క్వింటాళ్లు 25% మాత్రమే కొనడానికి అంగీకరించింది. మిగతా 75% పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్లు రైతులు పండించిన చివరి గింజ వరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర 6760 రూపాయలు చెల్లించి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా జోక్యం చేసుకుని పొద్దుతిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని కోరుతున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్. 14 ఏళ్ల కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ముందు ఈ పార్లమెంట్ ఎన్నిక పెద్ద లెక్క కాదని చెప్పారు. నాంపల్లి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమైన పద్మారావు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ గల్లంతవ్వడం ఖాయమన్నారు. కిషన్ రెడ్డి తీరుతో విసుగు చెందిన బీజేపీ నేతలు సైతం ఈసారి బీఆర్ఎస్కే ఓటు వేస్తారన్నారు. ఇక రాముణ్ణి పేటెంట్ హక్కుగా భావిస్తున్న బీజేపీకి దమ్ముంటే పార్టీ పేరు మీద ఎన్నికల్లోకి రావాలని సవాల్ విసిరారు. రంధ్రం తోగలుంటుండే వచ్చినా ఏసారి రాలేదు. ఇక బతుకమ్మలు రావు, అర్థమైపోయింది సీన్. జనాలను పిచ్చోళ్ళని చేయడానికి నోటుకు వచ్చిన స్కీమ్లు అన్ని చెప్తా పోయారు. పాప వాళ్ళకంతా నెలకు 2500 అంట ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తే లేదు, మీరంతా జనాలకు చెప్పలేకపోయేది. ప్రతిదీ ఎప్పుడమ్మో అందరికీ అన్నీ అన్నారు. దాని తర్వాత వైట్ రేషన్ కార్డులు ఇంత అని చెప్పారు. ఆ వైట్ రేషన్ కార్డులలో కూడా ఇప్పుడు ఏం చేస్తారు స్కీమ్స్ అంటే ఒక 10% ఇస్తారు, ఇంకా 90% బట్టు పెట్టేస్తారు వెళ్ళిపోతారు. ప్రజలు సికింద్రాబాద్ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచినాం. ఏం చెప్పానంటే నాకు సిటీలు ఎక్కడమైనా కానీ అన్న పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పేసి అసలు నోటీసులోనే లేకుండే మాకు ఏం కదే కట్లనే అవుతాము కదా అని అనుకున్నాం. నీ పేరు అనౌన్స్ చేశాక సిటీ మొత్తం లేచిందని అని చెప్తున్నా. అయితే ఎక్కడ పోయినా కానీ అది నా అదృష్టమో వాళ్ళు ఏంటో నాకు తెలియదు కానీ అన్న నీ పేరు అనౌన్స్ చేశాక బాగా బూస్టింగ్ వచ్చింది. ఏ స్థాయిలో వచ్చిందంటే మనం గెలుస్తున్నాం అని చెప్తాం. ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాలనే కానీ మన ఇంట్లోనే కానీ జయాపజయాలు ఎప్పటికీ సహజం అవి. ఒకసారి రోడ్డు పోతుంటే మళ్ళీ ఎట్లా గెలవాలని ప్లాన్ చేసుకుంటాం. నేనైతే మనం కూడా అదే ప్లాన్ చేసుకుంటాం. ఓడిపోగానే జీవితం పోతుంది. అయ్యా ప్రభుత్వం పోయింది 5 ఏళ్ళ తర్వాత నేను గ్యారంటీ చెప్తాను మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నోటికి ఎన్ని వస్తే అన్ని వాగ్దానాలు చేశారు ఎన్నికలు కాకముందు. 42 పెన్షన్ కూడా ముంచేసారు. హైదరాబాద్ మొత్తం ఒక్కరు ఓటు కూడా గెలిచినాం కదా. ఇక్కడ పబ్లిక్ అంతా డెవలప్మెంట్ చూశారు, బాగా డెవలప్ అయింది. ఈసారి బాగా ఇబ్బందికరమైన వాతావరణంలో 18 ఎలక్షన్లు వచ్చాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాలి మనం, ఇంకోటి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి. ఆ క్యాండిడేట్ ఒక కేంద్ర మంత్రి, ప్రభుత్వము కాంగ్రెస్ అన్నమాట. ఈ రెండుతో కొట్లాడాలంటే మీకు ఏమనిపిస్తుందో ఏమో కానీ నా సొంతగా చెప్పుకుంటా. 14-15 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే తెలంగాణ నేర్చుకున్నాము ఈ బోడో లెక్కని అనిపిస్తుంది. ఖచ్చితంగా సాధిస్తాం. అది పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తున్నాం కూడా మనం. సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం కేంద్ర మంత్రి అసలు కనిపించలేదు మాకే అని చెప్పేమో బీజేపీ వాళ్ళు అంటున్నారు. నాకు చెప్తా ఉన్నారు అందరూ ఈసారి అంతా భజన కొట్టేస్తాం అని. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మళ్ళీ నాకు తెలుస్తుంటాయి కదా, నేను కూడా పొద్దున్న జనాలు వెళ్ళాను. నాకు బాగా క్లోజ్ ఉంటుంది. ఇక ఈసారి అన్ని ఓట్లు మీకే అన్న మా పార్టీ ఉంటున్నాం. క్యాడర్ కూడా నా అర్థం వాళ్ళ పరిస్థితి అట్లా. ఈ కాంగ్రెస్ వాళ్ళు పేరు తీయకుంటేనే బాగుంటుందమ్మా ఏమని. దీంట్లో ఇక ఆయన గురించి మాట్లాడుకుంటే జనాలకు ఆయన లేదు. ఇప్పుడు 3rd ప్లేస్ క్యాండిడేట్ అయినా. ఇక ఈ రామ జన్మభూమి మీద జోరుగా ఉన్నది. మేము కూడా రాముని పూజ చేస్తాం కానీ ఆ రేషన్ కార్డు పెట్టుకున్నాడు, ఆ కార్డు పెట్టుకుని ఊరికే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఎందుకు పోయింది? ఒకసారి ధైర్యంతో పార్టీ చెప్పుకొని ఎందుకు వెళ్ళాలి రాండ్రి. ఇలా పెట్టంటే హక్కు హక్కుదారులా వాళ్ళు ఏంటి తమాషా? ఒకసారి పార్టీ పేరు చెప్పించుకొని రాండ్రి, తెలుస్తుంది గెలుస్తామా ఓడతామా అని. మంచిగా కట్టుకుంటే ఎలక్షన్ కొట్లాడదాం.
గెలుద్దాం, గ్యారంటీగా మాత్రం నేను మీ అండగా నిలబడతా, మీరు ఏమి ఇబ్బంది పడవద్దు. నాతో ఎంత శక్తి అయితే అంత పనిచేసినందుకు మీ ఎంపడి ఉంటాను. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్లో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పదమంటేనే గిట్టదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలు నేరుగా హైదరాబాద్కి రైల్లో పోవాలని చెప్తే 70 సంవత్సరాల ఆశ అది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కొత్తపల్లి నుండి కరీంనగర్కి 20-25 డిసెంబర్ వరకు రైలు రాబోతున్నది. అది నేను చేసిన కృషి, అది ఎవరు కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. జాతీయ రహదారులు కావాలే, కరీంనగరం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్కు పోయినాం. అక్కడ వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచంలో ప్రఖ్యాత చెందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, దాని పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్. ఆ స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి మీకోసం నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్తో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పెట్టాలని చెప్పి గట్టిగా ఆలోచించిన. ఒకసారి తెలంగాణకు వచ్చినట్టయితే అది మన కరీంనగర్ నగరంలో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సెంటర్ కావాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఇంకో ఈ విధంగా ఆలోచన చేయాలి. ఒక ప్రజాప్రతినిధి, ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. నేను 2014 ఎంపీగా గెలిచిన కరీంనగర్, 2019 దాకా పనిచేసిన, నేను చాలా పనిచేశాను కదా, ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు బండి సంజయ్ గారు మత విశ్వాసాలను రెచ్చగొట్టిండు, నేను ఓడిపోయిన, ఆయన గెలిచిండు. ఏమి చేసినావు కరీంనగర్ ప్రజలకి అని నేను అడగదలుచుకున్నా మీ ముందు. నేను ప్రజాస్వామ్యం లోపల మన ప్రత్యర్థి శత్రువు కాదు, రాజకీయాల లోపల ఎవరు శత్రువులు ఉండరు. నా రాజకీయ ప్రత్యర్థి 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 5 రూపాయలు పనిచేస్తామని అడగదలుచుకున్నాను మీ సమక్షంలో. కానీ ఆ జై తెలంగాణ నినాదం అంటేనే ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తికి అసహ్యం. ఆయన అనడు, ఆయన నోటి వెంట జై తెలంగాణ అనడు. ఎవరో తెలిసినా, ఎవరు చెప్పండి? తెలంగాణ గడ్డ మీద పుట్టి కూడా జై తెలంగాణ అనని ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా చెప్పండి.